దేనికి వచ్చింది ఆడకి వైరింజం దేనికి ప్రతినిధి లేదు ఇప్పుడు తీసుకొచ్చారు కావాలని నీళ్ళు దేనికి వైరింజం దేనికి వచ్చింది ఏం లేదు కంప్లైంట్ మేము మేము సావటానికి అని చెప్తామే ఎట్టి పరిస్థితిలో నుంచి మేము కదలం వైరింజం వచ్చి నీళ్ళు కొడతాడా రమణ మనం నీళ్ళు కొట్టకపోతే పేనాలు దిగమను మేము రైతులమే పొలాలు ఇచ్చాము మేము కడుపు మండి రాజధాని కావాలని అడుగుతున్నాం మేము ఏమైనా గొడవ చేసామా పోలీసులు ప్రేక్షకులు చూసినట్టు చూస్తున్నారు శాంతియుతంగా ధర్నా చేస్తున్నప్పుడు మరి మిమ్మల్ని ఆపాల్సిన అవసరం ఏమొచ్చింది పెద్ద వాళ్ళు చేసే అలదల్లో కొట్టారు కూడా కొట్టారు పది మందిని ఎత్తుకుపోయారు బస్సుల్లో వేసుకొని ఎత్తుకుపోయారు ఇప్పుడు ఆడవాళ్ళని మగవాళ్ళని మొత్తాన్ని తీసుకెళ్లారు అసలు ఆడవాళ్ళని మగవాళ్ళని కూడా వచ్చారు ఇప్పుడు మీరు వచ్చారు మేము శాంతియుతంగా కూకున్నాంగా ఫైరందరికి ఏం పనియడా రమ్మను నేను ఎక్కడి నుంచి అమరావతి తీసుకుపోతానని చెప్పి ఎక్కడొచ్చి మాట్లాడమనోడిని తమ్ముంట రమ్మను ఎక్కడికి వాడు చెప్పలేదా అమరావతి రాజధాని అని ఆయన అసెంబ్లీ కూడా ఒప్పుకున్నారు వాళ్ళే డెవలప్ చేసి ఇస్తానంటున్నారు కదా వాళ్ళు ఎవరు ఇచ్చేది ఎవరు ఇచ్చేది జగన్ గారు ప్రభుత్వం ఇస్తానంటున్నారు ఎప్పుడు 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 ఇచ్చేది ఎప్పుడు ఇచ్చేది కడపలోనా ఇచ్చేది లేకపోతే రాయలసీమలో ఇస్తాడా కడపలో ఇస్తాడా లేకపోతే వైజాగ్ లో ఇస్తాడా ఎక్కడొస్తాడు ఆడవాళ్ళ మీద ఏనా ఎక్కడన్నా ఉందా ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేయటం మిగిలేదని తక్కువ ఏంటల్లా కడుపు మండి పోతుంది కడుపు మండి వాసిరెడ్డి పద్మ గారు మాట్లాడుతూ రాజధానిలో మగవాళ్ళందరూ కూడా ఆడవాళ్ళని పావులుగా వాడుకుంటూ వాళ్ళని అడ్డం పెట్టుకుని ధర్నాల పేరుతో ఉద్యమాలు చేస్తున్నారు పక్కనున్న విజయవాడను కూడా బంద్ చేయించలేని వాళ్ళు వీళ్ళకెందుకు ధర్నాలని చెప్పేసి ఆ మాట్లాడుతున్నారు దీనిపైన మీరేమంటారు మేము మహిళల తరపున మేము చెప్పేది ఒకటేనండి అలాగే ఆ వాసిరెడ్డి పద్మ అన్నామా ఫస్ట్ ఆడదని మర్చిపోతుంది పార్టీలు కాదు ముందు ముఖ్యం ఇంతమంది ఆడవాళ్ళం బయటకు వచ్చామని వాళ్ళు రోడ్డు ఎక్కామని నువ్వు ఏదో వైసీపీ వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉన్నావని చెప్పి రెచ్చిపోయి మాట్లాడితే ఇక్కడ మహిళలు ఎవరో ఒప్పుకోరండి నువ్వు ముందు ఆడదాని అనే విషయం గుర్తుపెట్టుకో పద్మ గారికి మేము చెప్తున్నాం మాకు వేరే లాంగ్వేజ్ రాదు మీ పార్టీ వాళ్ళలాగా మేము వేరే తప్పుగా మాట్లాడం మేము చాలా రిక్వెస్ట్గా మాట్లాడుతున్నాం ముందు నువ్వు ఆడదానివని గుర్తుపెట్టుకో ఆడదానిగా నీ స్పందన మాకు తెలియచేయి మేము కోరుకుంటుంది ఏంటి ఇంతమంది మహిళలు రోగడ్డెక్కితే మీకు మగాళ్ళు లేనట్టు కనపడుతున్నారా ఇది ప్రతి ఒక్కళ్ళదండి ఇది ఏ ఒక్క రైతుదో లేకపోతే ఇంకొకళ్ళదో కాదు నా పుట్టింటాడు నాకు పశు కొంకం కింద ఇచ్చారు నేను రైతు బిడ్డని ఆడాళ్ళం అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ ఊళ్ళో అందరం ఆడాళ్ళం అండి అవి ఈ ఊరు ఆడపిల్లలుగా అందరం స్వచ్ఛందంగా ముందుకు వచ్చాం ఆడాళ్ళేనా మగాళ్ళు లేరనే మాట్లాడుతున్నావు ఈ పార్టీలో మగాళ్ళు ఉన్నారు ఏ మగాడు వచ్చి మాట్లాడుతున్నాడు ఆడాళ్ళు రోజా గారు నువ్వు రెచ్చిపోయి మాట్లాడుతున్నావు నీ పార్టీ తరఫున ఏ మగాడు వచ్చి మాట్లాడుతున్నాడు నీ సీఎం మగాడేగా నీ సీఎం మగాడేగా ధైర్యం ఉంటే ఇవాళ మా దగ్గరికి రమ్మను మేము రైతులుగా మాట్లాడుతున్నాం మీ సీఎం నీ మగాడైతే మా దగ్గరికి రమ్మను మా ముందు మాట్లాడమను పక్కన కూర్చొని ఎస్సీ రమ్మల్లో కూర్చొని కాదు మీరు మాట్లాడాల్సింది ధైర్యంగా ముందుకు రండి ప్రజల దగ్గరికి రండి ప్రజలు ఏంటి ఏం ఆలోచిస్తున్నారు ఏం కావాలనుకుంటున్నారు రైతులు అనేది మీరు మాట్లాడండి అంతేగాని 23 రోజులు పెట్టండి మేము దీక్ష చేస్తుంది ఒక రోజు రెండు రోజులు కాదు 23 రోజులు పెట్టి దీక్ష చేస్తుంటే పిల్లి రామకృష్ణారెడ్డి గారు ధైర్యం ఎదుగు రావాల్సిన అవసరం ఏంటండి ఎందుకు వచ్చారు ఆయన ఎందుకు వచ్చారు ఎందుకు చేస్తారు ఈ ఉద్యమాలు మీరు ఎందుకు చేస్తారండి మీరు మీరు చేయాల్సిన రాష్ట్రాలు కొడుతున్నారు రైతులు చేసే తెచ్చుకోవడం కనపడటం లేదు ఆ రామకృష్ణారెడ్డికి వచ్చింది మీరు హైలైట్ చేసుకుంటున్నారు ఆయన దిగ్బంధం హైవే దిగ్బంధం అని మాట్లాడుతుంటే హైవే దిగ్బంధం రోజు రావడం ఎందుకు ఈ అల్లర్లు చేయడం ఎందుకు అనిల్ ఎవరు అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతున్నారు మేము చేయదలుచుకుంటే ఏమైనా చేస్తాం నువ్వు 151 మంది ఎమ్మెల్యేలతో ఉన్నావు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు రా నీకు ధైర్యం ఉంటే మేము రైతులకు అడుగుతున్నావు ఇవాళ నీకు ధైర్యం ఉంటే రా మా ముందుకు రా ఏరి మీ మా ఎమ్మెల్యే ఉంది తాటికొండ ఎమ్మెల్యే శ్రీదేవి గారు మరి కలకట్టా కమల్ హాసన్ గారు అంట మరి ఆయన ఏమని పిలుస్తారో మాకు తెలియదు మరి ఆయన వీళ్ళందరూ ఇక్కడ నియోజకవర్గం వాళ్ళేగా ఏరి మరి వీళ్ళందరూ ఏరి ఎందుకు రావట్లేదు ఇవాళ మనసులు లేవా మీకు మనసాక్షి లేదా
మీరు యంత్రాలతో గెలిచిన వాళ్ళు కాబట్టి యంత్రంలాగా ఉన్నారు. ఇవాళ మనసాక్షి ఉండి మనిషి పెట్టి గెలిచిన వాళ్ళు అయితే మాకు కూడా అర్థమవుద్ది. మీకు మేము మనసు పెట్టి ఆదరతతో అడుగుతున్నాం మిమ్మల్ని, రండి మా బాధను అర్థం చేసుకోండి, మా కూడా సీఎం గారికి చెప్పండి అని మేము రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని అడుగుతుంటే మీరు టీవీల్లో కూర్చొని ఏసీ రూమ్ లో కూర్చొని హైదరాబాద్ లో కూర్చొని మీడియాలకు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడ రైతులందరూ త్యాగం అంటున్నావు, నీ కళ్ళు పోయినయ్యా. రామకృష్ణారెడ్డి గారిని మేము అడుగుతున్నాం, ఆళ్ళ రామకృష్ణ గారిని నేను తుళ్ళూరు ఆడపడుచు అడుగుతున్నాను, నీ కళ్ళు పోయినయ్యా. ఎంత తీసుకున్నాం మేము? మేము ఎంత తీసుకున్నాం? ఎకరం పొలం ఇచ్చి 1250 గజాలు తీసుకున్నాం. ఒక వంతు మేము తీసుకొని 3 వంతులు త్యాగం చేసాం. నీకు మా త్యాగాలు గుర్తించట్లేదా నువ్వు? నీ కళ్ళు పోయినయ్యా నేను అడుగుతున్నా ఇవాళ. రా నువ్వు, నువ్వు ధైర్యం ఉంటే నువ్వు మంగళగిరికి తుళ్ళూరికి పెద్ద దూరం కాదు, నువ్వు రా జనాల మధ్యకి రా. నీకు జన ఓట్లు వేస్తేనే గెలిచావుగా నువ్వు. నీకు నిజంగా జనాలు ఓట్లేసి గెలిచినాడు అయితే రా ముందు జనాల మధ్యలోకి. మీరు ఈవీఎంఎల్లో ఓట్ల ద్వారా గెలిచిన వాళ్ళకి మీకు మనసుల బాధ ఏమర్థమవుద్ది? మీరు అసలు మనుషుల్లాగా మాట్లాడుతున్నారా? ఇవాళ రాజధానిలో ఉన్నాయా ఎంతమంది రైతులు చచ్చిపోతుంటే, ఇవాళ 10 మంది రైతులు చచ్చిపోయారు. ఏం మాట్లాడుతున్నారు? హార్ట్ అటాక్తో చచ్చిపోయారనేగా చెప్తుంది, మేము వేరే రకంగా చెప్పట్లేదుగా. ఇవాళ ఏం చెప్తున్నావా? హోమ్ మినిస్టర్ గారు, సుచరిత గారు, మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి, హార్ట్ అటాక్తో పోయారంటుంది. మేము చెప్పేదేంటి? నువ్వేదో కొండని వెలికిన పట్టుకున్నట్టు మాట్లాడుతున్నావు. మేము చెప్తుంది కూడా అదేగా, మానసికంగా రైతులు ఆవేదన పడిపోయి ఏం జరుగుతుందో రాజధాని ఏం చేస్తారో ఈ సీఎం గారిని టెన్షన్ పడి ఆవేదన తట్టుకోలేక ఇప్పుడు దాకా మా పక్కన కూర్చొని మాతో పాటు సంఘీభావం తెలిపిన వాళ్ళు ఇంటికి వెళ్ళి చచ్చిపోతున్నారమ్మా అని చెప్తుంటే, మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, హార్ట్ అటాక్తో చచ్చిపోయిన మనిషి మేమే చదువుతున్నాం కదా, ఇంక నీకు ప్రూఫ్లు సాక్ష్యాలు ఏంటి? నువ్వు కొత్తగా కనిపెట్టింది ఏంటి? మేమే చదువుతున్నాం కదా హార్ట్ అటాక్తో చచ్చిపోయారు, రైతులు ఇలా బాధపడుతున్నారు. మన రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన టైంలో 120 మంది చనిపోయారు అని ఓదార్పు యాత్రకి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు ఎవరు మిమ్మల్ని ఆపారు? మీరు ఎవరు పర్మిషన్తో ఓదార్పు యాత్రకి వెళ్ళారండి? ఎవరు ఆపారు నిజంగా? మరి అప్పుడు కూడా అందరూ రైతులు ఆయన కోసం చచ్చిపోయిన వాళ్ళేనా? ఆయన కోసం చచ్చిపోయిన వాళ్ళైనా స్వచ్ఛందంగా చచ్చిపోయారా? ఎవరెక్కడ చచ్చిపోయినా మీ ఖాతాలో వేసుకున్నారు. ఇవాళ మేము అలా చెప్తున్నా, రైతు మాతో పాటు మాకు సంఘీభావంగా కూర్చున్న రైతు ఇంటికి వెళ్ళి చచ్చిపోతున్నాడు. మేము మా కళ్ళతో చూసి మాట్లాడుతున్నాం ఇవాళ. మీరు మీ ఇష్టం వచ్చినట్టు అక్కడ స్టేట్మెంట్లు ఇస్తున్నారా? సుచరిత గారు మేము అడుగుతున్నాం ఇవాళ, మేము రైతుల కోసం మాకు అన్ని ఊళ్ళు తిరగడం కోసం మేము వెళ్దామని బయలుదేరామండి. నిన్న మమ్మల్ని తీసుకెళ్లి డిఎస్పీ ఆఫీసులో మందిరంలో పెట్టారు. ఏంటండి మీరు ఆడాలేగా? మీకు ఒక మనసు అనేది ఉంటుందిగా? ఇవాళ పదవిలో ఉన్నారండి, ఇవాళ మీకు ఉద్యోగాలు వచ్చినాయి, మీరు ఎమ్మెల్యే మంత్రి అయ్యారు. మేము ఒక ఆడమనిషిగా కోరుకుంటున్నాం మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి. మేము రైతులు అండి, పొలాలు ఇచ్చాం ఇవాళ. మేమేదో ఆషామాషిగా బయటికి రాలేదు ఇవాళ రోడ్ల మీదకి. ఎందుకు మేము ఇవాళ మాట్లాడుతుంటే మేము ఆడాలని ఆడాలి ముందేసుకొని మగాళ్ళు లేరా అని మాట్లాడుతున్నారు. మగ మనిషి లేకుండా ఆడ మనిషి ఎట్లా వచ్చిందండి? ఇవ్వండి మా మెళ్ళ మంగళ సూత్రాలు, పసుపు దారాలు. మేము ముత్తైదులుగా ఉన్నాము, మా ఆయనకు మా మగాళ్ళు కూడా ఉన్నారు. మేము మగాళ్ళు లేకుండా రోడ్లు ఎక్కట్లేదు మీకులాగా. మేము మగాళ్ళకు తోడుగా, మా మగాళ్ళకు తోడుగా మేము నిలబడ్డామండి ఇవాళ. ఇవ్వండి మా మంగళ సూత్రాలు. మమ్మల్ని ఉంచుకొని మా మగాళ్ళు మా ఆయనక అన్నదండగా నిలబడి మాకు సపోర్ట్ గా ఉన్నారు. ఆడాళ్ళు ఆడాళ్ళు అంటే ప్రతిదానికి మీరు ఆడాళ్ళు కదా వాసిరెడ్డి పద్మ గారు, మీరు ఎలా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు? ఎన్నిసార్లు హైదరాబాద్ టీవీ కేంద్రానికి వెళ్ళారు? హైదరాబాద్ ఎన్నిసార్లు వెళ్ళారండి మీటింగ్లకి? అంటే మీ అనుమాల పద్దాకు మీ ఆయన గారు వస్తున్నారా? మీతో పాటు పద్దాకు మీ ఆయన గారు వస్తున్నారు కొంచెం. జగన్ గారి కోర్టు విషయంలో అయితే సిబిఐ తీర్పు నెక్స్ట్ వీక్ నుంచి ఆయన యాక్చువల్గా ఏమవుతుందంటే ప్రతి వారం కూడా మెమోలు దాఖలు చేసి కోర్టుకు హాజరవ్వడం లేదు, కానీ నెక్స్ట్ వీక్ నుంచి ఖచ్చితంగా హాజరవ్వాలని తీర్పు వచ్చింది. ఈ తీర్పు పైన మీరేమంటారండి? పైన భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఆశీస్సులు రాజధాని రైతులకు ఉన్నాయి, 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు ఉన్నాయి. భగవంతుడు ఎప్పుడైనా న్యాయమే గెలుస్తుంది, అందుకనే కోర్టుకు వెళ్ళాలి, జైలుకి వెళ్ళాలి, మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అవుద్ది. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ హాయిగా గుండెల మీద చేతులు వేసుకొని నిద్రపోవచ్చు. ఇంకా ఇప్పుడు మూడు రాజధానుల విషయంలో అయితే వాళ్ళు ఖచ్చితంగా ఉన్నట్లేగా కనిపిస్తుంది, ఎందుకంటే జిఎన్రో కమిటీలో ఏమొచ్చిందో బీసీజీ కమిటీలో కూడా సేమ్ అదే రావచ్చేమో ఈ రోజు రిపోర్ట్. అది హై పవర్ కమిటీ అంటే మొత్తం వైసీపీ వాళ్ళే ఉన్నారు, సో వాళ్ళైతే ఖచ్చితంగా మూడు రాజధానులు చేయాలనే ఇది పట్టుదలతోనే ఉన్నారు. మీరేమంటారు దీని గురించి? వాళ్ళని వాళ్ళ భాషలోనే చెబితే వాళ్ళకి బాగా అర్థమవుద్ది. ఆ మూడు కమిటీల రిపోర్ట్లు తీసుకెళ్ళి మడిసి ఎక్కడైనా పెట్టుకోమనండి, అంతే మడిసి పెట్టుకోమనండి ఎక్కడ. ఇప్పుడు బయట వాళ్ళు ఎవరన్నా మాట్లాడు కదా చెప్పేది, స్పీకర్ మాట్లాడకూడదు కదా మాట. మేము
మాట్లాడొచ్చు. ఎవరు మాట్లాడకూడదు మాటలు స్పీకరే మాట్లాడుతున్నప్పుడు మేము మాట్లాడడానికి ఏమో జమూడ్ రిపోర్ట్లు తీసుకెళ్లి మడిసి అక్కడ పెట్టుకోమనండి. బయట వ్యక్తులు ఎవరైనా మిమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులను ఏదన్నా అంటే అది ఒక రకం, కానీ మీరు ఓట్లేసినట్టు గెలిపించినటువంటి ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి గారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, వీళ్ళే మిమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులుగా మాట్లాడుతున్నారు, మీరు ఏమంటారు? లైట్ వాళ్ళు అయితే మా రాజధాని గురించి రైతుల గురించి తెలిసిన వాళ్ళు, మానవ జన్మ ఎత్తిన వాళ్ళు, కడుపు కన్నం తినేవాళ్ళు ఎవ్వరూ మాట్లాడరు పెయిడ్ ఆర్టిస్టులు అని. ఇక వీళ్ళు ఉన్నారా వీళ్ళకంటే పెద్ద పెయిడ్ ఆర్టిస్టులు నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే ఎవరు ఉండరు. అసలు వీళ్ళే పెద్ద పెయిడ్ ఆర్టిస్టులు. హత్యలు చేస్తారు, మరణ ఆత్మహత్యలు అని చెబుతారు, గుండెపోట్లు అని చెబుతారు, వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు. మేమేం పెయిడ్ ఆర్టిస్టులు? మేము రెక్కడితే డొక్కడ్నాళ్ళు పొలం వ్యవసాయం చేసుకున్న వాళ్ళం. మేము ఇప్పుడు దీని వాణిజ్య రాజధాని అంటే వాణిజ్య పంటలు పండించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని కూడా చెప్తున్నారు, మీరు ఏమంటారు దీని గురించి? పోయిన గవర్నమెంట్ ఏమో రాజధాని కను తీసుకుంది, ఈయనేం వాణిజ్య పంటలు చేస్తాడు, ఈయన బయట ఉంటే ఈ 5 ఏళ్ళు వాణిజ్య పంటలు చేస్తాడో వ్యవసాయ పంటలు చేస్తాడో సినిమా పరిశ్రమ పెడతాడో లేకపోతే కాలేజీని తీసుకొచ్చి పెడతాడో ఎడ్యుకేషన్ హబ్ చేస్తాడో అవన్నీ ఆలోచిస్తాము. ఆయన బయట ఉండమనండి అప్పుడు చూద్దాం. ఎడ్యుకేషనల్ హబ్ విషయంలో అసలు ఏమంటారు? కృష్ణ గుంటూరు జిల్లాలో ఎడ్యుకేషనల్ హబ్ డెవలప్ చేస్తానంటారు, మీరు ఏమంటారు? ఆ చదువుకోని సీఎంకి ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాడు, ఇది ఆల్రెడీ గుంటూరు జిల్లా ఎడ్యుకేషన్ హబ్బే. మా ఊర్లో ఇది ఈ పిల్లని అడిగినా కూడా చెప్పుద్ది ఇది ఎడ్యుకేషన్ హబ్ అని. ఆయన కొత్తగా ఏం చేయక్కర్లా, అద్దెద్దెద్దెద్దెన్న శక్తి అసలు చేయక్కర్లా, ఆ విజయనగరానికి చేసుకోమని పోయి. ఇప్పుడు మరి రాజధాని పైన చేసిన వ్యాఖ్యలకు మీరు ఏం సమాధానం చెప్తారండి? ఇక ఓవరాల్గా అయితే ఏం వ్యాఖ్యలు చేశారు? మొదటి నుంచి కూడా అభివృద్ధి చేయలేదు అని ఒక పక్క అంటారు, అభివృద్ధి మొత్తం ఇక్కడే చేశాడు చంద్రబాబు అని ఒకసారి అంటారు, ఎడారని ఒక పక్క అంటారు, 3 పంటలు పండే భూములు నాశనం చేశారని ఒక పక్క అంటారు. సో ఇటువంటి వ్యాఖ్యలు అన్నిటికీ కలిపి మీరు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళకి అసలు ముందు సీఎంకే క్లారిటీ లేదు, ఇంకా 150 మందికి ఏం క్లారిటీ ఉంటుంది? ఇప్పుడు ఏదైనా ఒక ఇంటి యజమానిని బట్టి ఇంట్లో మనుషులు ప్రవర్తన చెప్పొచ్చు, మనుషులు గుణగుణాలు కూడా చెప్పొచ్చు. అసలు మెయిన్ యజమానికే ఏమీ లేదు, ఏమీ తెలియదు. కాసేపేమో వరద వచ్చింది మునిగిపోద్ది అంటాడు, కాసేపు వర్షాకాల సమావేశాలు ఇక్కడ పెట్టాలంటారు, కాసేపేమో ఇంకేముంది ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అని అంటాడు. ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగితే కనుక ఒకటే చెబుతున్నాం, మేము కూడా చెబుతున్నాం, ఓపెన్ ఛాలెంజ్ ఇది. అసలు సిబిఐ ఎంక్వైరీ చేసుకోమని, లేదంటే వాళ్ళ చేతనైన ఎంక్వైరీ చేసుకొని వాళ్ళని తీసుకెళ్ళి లోపల పడేయమనండి. అంతేగాని ఈ పిచ్చి సోది మైకులు దొరికినాయి కదా అని చెప్పి ట్యాప్ ఒక ఛానల్కి ట్యాప్ ఒకటి వచ్చేది, ఆ మ్యాప్లు వేసి చూపించి ఈ మ్యాప్ల కామెడీ సినిమాలు ఏమన్నా బ్రహ్మానందం కామెడీ సినిమాలా అయ్యే చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ బ్రహ్మానందం కామెడీ సినిమా చూస్తున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ మీద ఏం చెప్తారండి? ఇప్పుడు వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ చెప్పారని చెప్పేసి నిన్న ఒక ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, దీనిపైన మీరేమంటారు? దానివల్ల ఏంటి ఉపయోగం? మీడియాలో పెట్టి నీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తే నువ్వు ఏమన్నా ఒక కంపెనీని ఏమన్నా వచ్చి మన రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి ఏమన్నా చేస్తున్నావా పవర్ పాయింట్ ప్రజెంటేషన్? కాదు కదా, వాళ్ళు దొంగలని చదువుతున్నావు. నువ్వు దొంగవని అని చెప్పారు, తీసిపోయి నేను జైల్లో పడేశారు. నువ్వు కూడా అట్లా నీకు చేతనైతే కనుక వాళ్ళు దొంగలైతే కనుక మాకు మరీ మంచిది, తీసిపోయి ఇన్సైడ్ ట్రేడింగ్ చేసిన వాళ్ళందరినీ తీసిపోయి లోపలేమని. మాకేం అభ్యంతరం లేదు, మేము అసలు అడ్డం కూడా పడం, మాకు అవసరం లేదు అసలు. ఆయనకు తోడు ఉంచుకోమను జైల్లో తీసుకెళ్ళి వెళ్ళడం కూడా. థ్యాంక్ యూ.